हाय नमस्ते, वेलकम टू हेमलता व्लॉग। बेस्ट ब्रेकफास्ट पूरी आलू करी एंड केसरी, रव्व केसरी स्वीट। इदी पूरी की केसरी कांबिनेशन चाला बहुत ओसारी इला ट्राई चेयंडी। स्वीट अंटे इष्टपड़े वाळ्ळु तप्पकुंडा ई कांबिनेशन इष्टपड़तारु। एला चेयालो चूपिस्तुन्नानु। फस्ट करी चेसुकुंदाम। ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర చిటపట అన్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి। ముగ్గురికి సరిపడా కూర చేస్తున్నాను। ఆనియన్స్ ఎక్కువగా వేసుకోండి, ఆలు తక్కువ వేసుకోవాలి। నేను ఒక్క ఆలునే వేస్తున్నాను। 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, మీడియం సైజ్ ఉల్లిపాయలు। ఇలా చిన్నగా కట్ చేసుకోండి। చిటికెడు పసుపు వేస్తున్నాను। కాసేపు ఫ్రై అవ్వాలి। ఆనియన్ ఫ్రై అయిపోయింది, పచ్చిమిర్చి కట్ చేసిన ఒక ఆలు వేస్తున్నాను। ఆలు ఎక్కువ అవసరం లేదు, ఆనియన్స్ ఎక్కువ కావాలి। పచ్చిమిర్చి కట్ చేసుక కాకుండా పేస్ట్ లాగానే వేసుకోండి। రుచికి తగినంత ఉప్పు వేసి నీళ్ళు వేసి 2 విజిల్స్ వస్తే చాలు, ఉడికిపోతుంది। మూత పెట్టి విజిల్ పెట్టేస్తున్నాను। కూర ఉడుకుతుంది ఇలాగా, పూరికి పిండి కలుపుకుందాం। ఉప్మా రవ్వ వేసాను, గోధుమ పిండిలో ఒక 3 స్పూన్ల ఉప్మా రవ్వ వేసాను। రవ్వ 1 స్పూన్, ఆయిల్ వేసి పిండిలో అంతా బాగా కలుపుకోవాలి। రవ్వ వేస్తే పూరి క్రిస్పీగా ఉంటుంది। పిండి కలిపేటప్పుడు నూనె వేసాం అనుకోండి, ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు పూరి। ఆయిల్ ఆయిల్గా లేకుండా డ్రైగా బాగుంటాయి పూరి। చపాతీకి కలిపినట్టు పిండి మెత్తగా కలుపుకోకండి, పూరి కాస్త గట్టిగా ఉంటేనే పూరి ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోదు। ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి। కూర రెడీ అయిపోయింది। శనగపిండి కలుపుతున్నాను, ఒక 2 స్పూన్ శనగపిండి తీసుకొని కలుపుకోవాలి। ఉండలు లేకుండా కలుపుకోండి, కొంచెం వాటర్ ఎక్కువగానే వేసి కలుపుకోండి। మనం నీళ్ళు వేసేటప్పుడు, కూరలో వేసేటప్పుడు తొందరగా మందంగా అవుతుంది, కూర చిక్కబడిపోతుంది, సో వాటర్ ఎక్కువగా వేసుకోండి। సిమ్లో ఉంచి వేసుకోండి, ఉండలు లేకుండా కలుపుకోవాలి। మీరు కలుపుతూ వాటర్ వేసుకోండి, మనకి ఎంత కన్సిస్టెన్సీ ఎలా రావాలో తెలుస్తుంది, లేకపోతే చాలా మందంగా అవుతుంది। ఇంకొంచెం వేయాలి, ఉడికినప్పుడు మనకు గట్టి పడిపోతుంది కూర, సరిపోతుందండి। చివరగా కట్ చేసిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను। ఒక 2 నిమిషాలు ఉడికితే చాలు, కూర రెడీ అయిపోయింది। నేను కేసరికి ఆల్రెడీ నీళ్లు పెట్టేశాను, ఉడికిపోతున్నాయి నీళ్లు। రవ్వ వేస్తున్నాను, రవ్వ షుగర్ ఒకేసారి వేసాను, ఉండలు కట్టకుండా ఉంటుంది। వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేశాను। ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి। స్వీట్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ కాంబినేషన్ నచ్చుతుంది। కేసరి పూరి చాలా బాగుంటుంది। నెయ్యి వేసి కేసరి రెడీ అయిందండి, పూరి ప్రిపేర్ చేసుకుందాం। కావలసిన సైజులో ఉండలు చేసుకొని కొద్దిగా ఆయిల్ అనుకొని పూరి ప్రెస్ చేసుకోవాలి। పూరి ప్రెస్సింగ్ కానీ లేకపోతే ఇలా చేత్తైనా రుద్దేసుకోండి, పూరి రెడీ అయిపోతుంది। ఒకసారి ఇలా ఈ కాంబినేషన్ ట్రై చేయండి, కేసరి పూరి అండ్ ఈ ఆలూ కర్రీ। శనగపిండి వేసి ఆలూ కర్రీ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది। ఈ చలికాలం బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండి, అప్పుడప్పుడు తినొచ్చు, అకేషనల్గా కూడా, లేదా ఏదైనా ఫ్రెండ్స్ ఆ రిలేటివ్స్ కానీ ఏదైనా అకేషన్ కూడా ఇలా మనం రెడీ చేసుకోవచ్చు। పూరి, ఆలూ కర్రీ అండ్ కేసరి రెడీ అయిపోయింది, ప్లేట్లకి సర్వ్ చేసుకుందాం। పూరి, ఆలూ కర్రీ, కేసరి రెడీ అయిందండి। ఈ వీడియో నచ్చిందా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ టైం, బాయ్।